ఓకే, ఇప్పుడు మూడు క్యారెక్టర్లు సార్, వీటిలో మూడిట్లో మీరు బాగా ఎక్కువ దేని లవ్ చేశారు? బాగా ఎక్కువ అంటే ఫస్ట్ క్యారెక్టరు తో బాగా కనెక్ట్ అయ్యానండి. అంటే స్కూల్ టైంలో ఆ పనులు ఎక్కువ చేశాను, ఫస్ట్ క్యారెక్టర్తో బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. థర్డ్ క్యారెక్టర్ ఓన్లీ లెక్చరర్ ని ప్రేమించడం నాకు ఎప్పుడు అంటే అంత మంచి లెక్చరర్ దొరకలేదు. ఇలాంటి లెక్చరర్ ఎప్పుడు దొరకలేదు. ఒక సెకండ్ లవ్ స్టోరీకి ఎక్కువ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ లేదు, కానీ ఫస్ట్ థర్డ్కి పర్సనల్ లైఫ్కి బాగా కనెక్ట్ ఉంది. యాక్చువల్లీ నాకు చాలామంది అనేవారు అంటే ఇలాంటి లెక్చర్స్ ఉంటే మాకు 100% అటెండెన్స్ ఉండేదన్నారు. డెఫినెట్గా డౌట్ లేదు. కానీ నీ కాలేజ్ లైఫ్లో ఇలాంటి లవ్ స్టోరీస్ బాగా ఎక్కువ ఉన్నాయి నిఖిల్ చెప్పాడు. అసలు అమ్మాయి అందంగా ఉండాలి కానీ ప్రేమించబడేయడం అంతేనండి. అమ్మ మనకు పడుతుందా మనకు పడదా అని అనవసరం అండి. చూసి వెళ్ళిపోవడం కాదంటే ఇంకొకళ్ళు అంతే, ఇంకొకళ్ళు ఆబ్వియస్గా అంతే. ఇంకొక మీకేంటి మిగతా అదర్ మూవీస్ క్యారెక్టర్స్ కానీ ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది కదా? డెఫినెట్గా, బికాజ్ ఇంతవరకు ఐ మీన్ మోర్ ఐ థింక్ షీఈస్ అ వెరీ సోబర్ క్యారెక్టర్. బట్ సోబర్ అంటే బోరింగ్ లేదు, షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ క్లియర్, నైస్ కాంబినేషన్ అండ్ షీఈస్ వెరీ జెంటిల్ అండ్ గ్రేస్ఫుల్. నేను అలా కాదు, ఐఎమ్ నాట్ జెంటిల్ అండ్ గ్రేస్ఫుల్, సో ఐ రియలీ హ్యాడ్ టు రియలీ ప్రిపేర్ మై సెల్ఫ్. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. సో వన్ దే అప్రోచ్ మీ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ, బికాస్ నాట్ ఓన్లీ ఇస్ ఇట్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ లైక్ చేయడానికి దర్స్ అట్లీస్ట్ 5-6 డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో టు ఫైండ్ ద రైట్ వాయిస్ అండ్ ఐ థింక్ ద రైట్ డైరెక్షన్ ఫర్ సితారా వాజ్ వెరీ ఇంపార్టెంట్. And the right co-actors and... Of course! No, but absolutely, I think the whole team, the energy, positivity was really nice. And with Chandu, we could all speak freely and discuss, which is great.